విశాఖ జిల్లా కూర్మంపాలెంలో స్టీల్ ప్లాంట్ కోసం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు శిల్పం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఈ పాదయాత్ర చేస్తామని చెప్పి ఈ పరిరక్షణ పోరాట యాత్రని ప్రకటన చేసిన తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఇక్కడ కాదు పాదయాత్ర చేసింది చేయాల్సింది ఢిల్లీలో చేయాలని చెప్పి చాలా మంది మాట్లాడారు. మీ అందరికీ తెలుసు ఆ ప్రశ్న వేసినటువంటి నాయకులకి ఈరోజు ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. మనం భారతదేశం కోసం స్వతంత్రం పోరాటం చేసినప్పుడు మనం పోరాటం చేసింది లండన్ లో పోరాటం చేయలేదు, మన దేశంలోనే పోరాటం చేశామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విశాఖపట్నం ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది ప్రాణాలు బలిగొని ఈ విశాఖపట్నం ఉక్కు సాధించుకున్నటువంటి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఈరోజు విశాఖపట్నం నడిబడుకు వచ్చి విశాఖపట్నం నాయకులకి విశాఖపట్నం ప్రజలు పిలికివ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి అల్లూరి సీతారామరాజు ఈ స్వతంత్ర సమర యుద్ధంలో మొట్టమొదటిగా ప్రాణాలు కోల్పోయినటువంటి నాయకుడు అల్లూరి సీతారామరాజు అని మర్చిపోయారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి పోరాట స్ఫూర్తిని నింపినటువంటి గురజాడ పర్వ పుట్టినటువంటి నేల విశాఖపట్నం అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 64 గ్రామాలు, 26,000 ఎకరాలు, 40,000 మంది కార్మికులు ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న